హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీలో ప్యాకేజింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. కేవలం 8 అవర్స్ వర్క్ ఉంటుంది, శాలరీ 14,000 రూపీస్ పర్ మంత్ మనకైతే వస్తుంది. ఈ జాబ్స్కి అందరూ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఫ్యాక్టరీలో ప్యాకేజింగ్ జాబ్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి, ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అప్పుడే మీకు ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీలో ప్యాకేజింగ్ జాబ్ అయితే వచ్చింది. అంటే ఫ్యాక్టరీలో మనకి ఆయుర్వేదిక్ ఫ్యాక్టరీలో ఈ జాబ్స్ అయితే వచ్చాయండి. అందరూ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్యాకేజింగ్ బాయ్ ఆర్ గర్ల్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. మినిమం 1500 వేకెన్సీస్ మనకైతే ఉన్నాయి. జాబ్ లొకేషన్ గోవా, బెంగళూరు, పూణే అయితే ఉంది. అంటే మీరు వేరే ప్లేస్లో ఉన్నా మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ కావాలంటే అక్కడ కూడా మీరైతే వెళ్ళొచ్చండి. ఈ విధంగా చాలా సింపుల్గా ఈ జాబ్స్ మనం అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొదటిగా మనకి కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి, వాటిని వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి వాటికి లేబుల్ వేసి నీట్గా ప్యాక్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్, వాళ్ళు మనకి డెమో కూడా చూపిస్తారు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక సెలక్షన్ క్రైటీరియా చూసినట్లయితే మినిమం 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ మీరు కానీ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలండి ఈ జాబ్స్ చేయాలంటే. అండ్ ఇంకా ఇంకేమైనా స్కిల్స్ ఉన్నా అవి మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్గా అయితే పనికి అయితే వస్తుంది. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ అయితే దాటైతే ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ చూసినట్లయితే ఫస్ట్ 2 డేస్ మనకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత 5 డేస్ మనకి ఈ ప్రోడక్ట్ని అంటే వీటిని ఎలా ప్యాక్ చేయాలి అనేది చూపిస్తారు. దాని తర్వాత ఒక 6 డేస్ మనకి జాబ్ సంబంధించిన ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ ఒక డే సర్టిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత మనకైతే డైరెక్ట్గా అపాయింట్ చేసుకుంటారు. ఎవ్రీ మంత్ మనకి శాలరీ కూడా అయితే వస్తుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఫ్యాక్టరీలో ప్యాకేజ్ జాబ్స్కి అప్లై చేయాలంటే 18 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. చెప్పాను కదా ఇది ఒక ఆయుర్వేదిక్ ఫ్యాక్టరీ అని చెప్పి. ఇక్కడ 15,000 రూపీస్ నుండి 35,000 పర్ మంత్ కానీ వచ్చింది అనుకోండి, మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా అయితే లేదు. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ఆల్ జీఓటీ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇన్స్టాల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకైతే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్యాక్టరీ ప్యాకేజింగ్ జాబ్ అని చెప్పి, దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ చూడవచ్చు మనకి ఫ్యాక్టరీ ప్యాకేజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయండి. కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి అప్లై లింక్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఒక అడ్రస్ అయితే ఉంది కదా, ఈమెయిల్ అడ్రస్. దీనికి ఏంటంటే మనకు సంబంధించిన రెజ్యూమ్, అండ్ లేకపోతే మీ దగ్గర రెజ్యూమ్ లేకపోతే మీ నేమ్, అడ్రస్, మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంది, ఫోన్ నెంబర్ ఇవి పంపి సరిపోతుంది. దాని తర్వాత వాళ్ళే తిరిగి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. వితిన్ 1 వీక్ లోపల మీకు అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ విధంగా చాలా సింపుల్గా ఈ జాబ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.